జితక్రోధః క్రోధాన్ని జయించినటువంటి వాడు అంటే క్రోధం లేనివాడు ద్యుతిమాన్ మహాకాంక్షి ప్రకాశించేవాడు కోనసూయకః అసూయ లేనివాడు ఎన్ని గుణాలు చెప్పాను ఎవరికి చెప్తున్నారు కశ్యపిభ్యః దేవాశ్చ జాత రోషస్య సంయుగే ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడతారో అలాంటి వాడు 16 గుణాలు చెప్పారు కదా ఈ 16 గుణాలు కలిగినటువంటి ఉత్తమ మానవుడు ఎక్కడైనా ఉన్నాడు అయితే చివరి గుణం కొంచెం ఆలోచించండి జితక్రోధహారు ముందు రామల్లో చెప్పారు అంటే క్రోధాన్ని జయించిన వాడు క్రోధాన్ని జయించిన వాడు అని చెప్పి చివరికి ఏం చెప్తున్నారు ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలేకపోతే ఆయన బాగుందా ఇక్కడ తెలుసుకోవాల్సింది ముందు మానవ ధర్మపరంగా చూద్దాం ఎందుకంటే రామాయణం వినేటప్పుడు మనకు ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఏమిటయ్యా అంటే ఏకాగ్రంగా శ్రద్ధగా వినడం అదొక్కటి అంటే ఇదివరకు విన్నదేనండి అనుకున్నామా జారిపోతుందని పట్టు పరమ ఏకాగ్రంగా వింటే ఆస్వాదించాను అంతే కదా కనీసం టీవీ సీరియల్ చూసినప్పుడు మీరు పే చేసే కాన్సన్ట్రేషన్ అయినా అప్పుడైనా దీనిలో ఉన్న పదాలు జాగ్రత్తగా చూడండి ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారు అంత గొప్ప వాట ఎవరైనా గొప్ప గుణంగా చెప్తారండి అమ్మో ఆయన కోపం వస్తే మనం నిలవలేమండి తగలడిపోతామంటే అది గొప్ప గుణమేనా పోనీ ఆయన కోపం ఎక్కువ అందామంటే జిత కూర్చున్నారు మరి ఏమిటి చెప్తాం ఇప్పుడు దీనికి సమన్వయం ఇది ఆలోచిద్దాం ముందు గుణపరంగా చూద్దాం ఒక ధార్మికంగా జీవించేవాడికి కోపం అనేది రాదు కానీ అధర్మం పట్ల అతడికి గాని ఆగ్రహం కలిగితే ఒక ధార్మికుడికి లోకక్షేమం దెబ్బతింటోందన్న ధర్మం దెబ్బతింటోందన్న ఆగ్రహం వస్తుందండి అంతేగాని లోకం దెబ్బతినేస్తున్నా ధర్మం దెబ్బతినేస్తున్నా నాకేం కోపం కలగట్లేదంటే అదొక దుర్మార్గ లక్ష్యం ఎందుకంటే భారతదేశం ఎంత గొప్పదంటే క్రోధాన్ని కూడా దైవంగా ఉపాసించే దేశం భారతదేశం అయితే క్రోధం అనేది తీసుకుపోయాడని కోపం రావడం కాదు ధర్మానికి దెబ్బతగులుతోంది సమూహ క్షేమానికి దెబ్బతగులుతోంది దేశానికి దెబ్బతగులుతోంది లోకానికి దెబ్బతగులుతోంది అని వేదనపడి ఆ వేదనతో అధర్మాన్ని దెబ్బతీయడానికి కానీ మనం మన కోపాన్ని ప్రకటిస్తే ఆ కోపం దేవతా స్వరూపం తెలుసుకోవాలి అని నమస్తే రుద్ర మన్యవ కుతోత ఇషవే సూక్తం అదేగా రుద్రాని కోపానికి నమస్కారం అన్నారు భగవంతుని కోపానికి నమస్కారం అంట భగవంతుడి కోపం అధర్మం పట్ల అశాంతి పట్ల అధర్మం పట్ల కోపం రాకపోతే అది ప్రమాదహేతువండి ఇది తెలుసుకోవాలి అందుకని ఎంత అధర్మం జరుగుతుంది అన్నాడు అనుకోండి మహాప్రమాద గారి వాడు ఇది భారతీయ ధర్మం చెప్తున్నది ఇక్కడ అందుకు పైగా ఒక ధార్మికుడికి కానీ అధర్మం పట్ల కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడి సవరిస్తారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కోపం తెప్పించకూడదు వాళ్ళకి కానీ కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారండి ఇది ఉత్తమ గుణంగా చెప్తాం కానీ ఇంతవరకు మనం చెప్పుకున్నవి ఈ 16 గుణాలు కలవాడు ఉన్నాడా అని అడిగాడు ఎవరు వాల్మీకి అడిగితే పైగా ఆ మాట అడుగుతున్న తీరు చూడండి ఏతదిచ్ఛామ్యహం శ్రోతం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞానమేవం విధం నరం ఈ మాటలు జాగ్రత్తగా వినాలి అలాంటి నరుడు ఎక్కడుంటాడో తెలుసుకోవడానికి నువ్వు మాత్రమే సమర్థుడవు ఓ మహర్షి అన్నాడు జ్ఞాతుమేవం విధన్నరం అలాంటి మహాత్ముని నరుని తెలుసుకునే సమర్థుడు నువ్వు మాత్రమే మహర్షి ఏమండి వాల్మీకి ఒకసారి దివ్య దృష్టితో కలిపి అలాంటి వాడు ఎవడున్నాడు అని వెతుక్కోవచ్చుగా ఇన్నే ఎందుకు అడుగుతున్నా అంటే నారదుడు త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రికాల త్రిలోక సంచారి అందుకని ఈ సమస్త లోకాల్లో ఎక్కడ ఏమి జరుగుతున్నా అని తెలియదు లేదు చెప్పాలి పైగా మహర్షి అని చెప్పడంలో ఉంది లోతంతా ఓ మహర్షి నువ్వు మాత్రమే ఎందుకో తెలుసా మామూలు వాళ్ళు చూడ్డానికి మహర్షి చూడ్డానికి తేడా ఉన్నది మామూలు వాళ్ళు శరీరాలు మహర్షులు జీవుల్ని చూస్తారు ఇది తెలుసుకోవాల్సి ఈ శరీరం చూసి ఇతను స్త్రియా పురుషుడా అని చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తారు కానీ అందులో ఉన్న జీవుడు తపస్సు ఏమిటి వాడు అవతార పురుషుడా సామాన్యుడా సిద్ధపురుషుడా కారణజన్ముడా చెప్పగలగాలి అంటే సామాన్యులు కారండి మనకేంటంటే చెయ్యి పైకెత్తి విభూతి పడిస్తే చాలు వాడిని అవతారం దేవుడు అనేస్తాడు ఆయన అవతారం దేవుడు అనడానికి ఈ అవతారం గారి ఏం తెలిసింది అవతల వాడు అవతారం నిర్ణయించాలి అంటే యువతల వాడికి ఋష్యత్వం ఉండాలి
అందుకు వాడిని వీడిని అడగలేదు, ఈయనే అడిగాడు. మహర్షిత్వం సమర్థం సిద్ధాంతమే పంపి ధర్మరం, మహర్షి నువ్వు మాత్రమే తెలుసుకోగలవు, అది నువ్వు చెప్పు అన్నాడు. అలా అడిగేవాడికి ఉత్సాహం లేక, చెప్పేవాడికి ఉత్సాహం లేకపోతే కథ నిరుత్సాహంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, రసవంతంగా ఉండదు. అదే మీరు రామాయణం చెప్పండి, మా ఆవలింత మాదే అన్నాడు అనుకోండి, నీకు చెప్పేవాడికి ఏ ఉత్సాహం ఉంటుంది? కనుక అడిగేవాడు ఎలా అడిగాడు అంటే పరం కౌతూహలం హిమే, పరం కౌతూహలం గొప్ప మాట అన్నాడు. నాకు అలాంటి నన్ను గురించి వినాలని తీవ్రమైన కుతూహలం కలుగుతుందయ్యా చెప్పు నాకు. పరం, పరం అంటే అల్టిమేట్, అంత కుతూహలం కలుగుతుంది చెప్పు అంటే నారదుడు వారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నాడు? ప్రహృష్ట వాక్యం అవుతుంది. నారదుడు ఒళ్ళు పులకించిపోయింది. అందుకని అవతల వాడు అడిగేది కదా అని సమాధానం చెప్పడం కాదు, ఆ సమాధానం చెప్పేటప్పుడు తాను ఆనందిస్తున్నాడు. ఎందుకంటే నారదుడు ఆనందించాడంటే ఒక్కరి వల్ల ఆనందిస్తాడు, ఇది ఎప్పుడు అది నారాయణుడి వల్ల నారదుడు ఆనందిస్తాడు. నారాయణతే నమో నమో భవ నారద సన్నత నమో నమో, ఆనందం ఏదే అంటే నారాయణుడే. పైగా నారాయణ నారదుడు ఒకటే పనిట, గాయన్ నారాయణ కథ లోకేషు ప్రతిరిష్యతి. ఆయన పని ఏమిటంటే నారాయణ కథను గానం చేయడమే, అయితే తానొక్కడు గానం చేస్తూ ఎంత తిరుగుతాడు, తనలో కొందరు తయారు చేయాలి అంతే కదా, కొన్ని బ్రాంచ్లు పెట్టి స్ప్రెడ్ చేయాలి. అందుకే నారదుల వారు ఏం చేశారంటే భగవద్కథా గానం చేత ప్రపంచం తరించుతుంది కనుక ఆ మహానుభావుడు వాల్మీకి దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పబోతున్నాడు రామచంద్రమూర్తి గురించి. సరిగ్గా భాగవతం కూడా ఇదే విధంగా ఇదే నారదుల వారు వ్యాసుని వద్దకు వచ్చి కృష్ణ కథ రాయవయ్యా చెప్పాడు. అంటే నారదుని వలనే మనకు రామకథ కృష్ణ కథ రెండూ దొరికాయి. అదే రామకృష్ణ అనుకోవాలంటే ఆచార్యుడు నారదులు వారే, ఆయన వల్లే మనం తరించగలం. అందుకే రామాయణ కర్త ఎవరయ్యా అంటే నారద మహర్షి. నారదులు వారే రామకథాకర్త, ఆయనే అందిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదట రామకథ చెప్పిన వారు నారద మహర్షి. మరి ఇంతకు ఆదితో వాల్మీకి అన్నామే, మొట్టమొదటి నారదుని చెప్పాడని చెప్పిన వాడు వాల్మీకి కనుక ఆయనే అంట. సరే మొత్తానికి నారదుల వారు ఇప్పుడు చెప్తున్నారు అంటే మనందరికీ కూడా రామకృష్ణ అనుకుంటున్నామంటే నారదుల వల్లనే. ఇప్పుడు తెలిసిందా, నారదుడు అగ్గిపూల స్వామి కాడు, నారదుడు లేకపోతే బతుకులు లేవు. మనం ధరించడానికి కావలసిన రామకథ కృష్ణ కథ రెండూ ఇచ్చినటువంటి నారద మహర్షికి నమస్కారం చేసుకున్నాం. ఈయన ప్రహ్లాదుడి గురువు, ఈయన ధ్రువుడి గురువు, ఈయన భక్తి శాస్త్రాన్ని అందించిన ఆచార్యుడు. ఆయన మాత్రమే నిరంతర నారాయణ గానం చేసేవాడు, నారాయణ తత్వం తెలిసిన వాడు కనుక అలాంటి నారాయణుడు నరుడైతే పోల్చుకోగలడు. అందుకు ఆయన అడిగాడు, అడిగితే వెంటనే చెప్తున్నాడు నువ్వు చెప్పినవి చాలా బాగున్నాయి కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, బహవో దుర్లభశ్చైవ యత్వయా కీర్తితా గుణాః. నువ్వు చెప్పిన గుణములన్నీ దుర్లభములు. దుర్లభములు అంటే అంత తేలిగ్గా ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర ఉండవు. నువ్వు చెప్పిన దానిలో ఒక్క గుణం ఒకటి దగ్గర పరిపూర్ణంగా ఉండడం కూడా కష్టం. ఉదాహరణకి విద్వాన్ అని ఉన్నది, పరిపూర్ణమైన విద్వాంసు విద్వాంసుల వారు చూపించండి దొరకడం. అంతేగా సత్యవాక్య ఎప్పుడు సత్యం పలుకుతాడు అని ఉంది, ఎప్పుడు సత్యం పలికేవాడిని మీరు చూస్తారా? మనము పలుకుతాం అప్పుడప్పుడు, ఈ అప్పుడప్పుడు వాళ్ళు వద్దండి మనకి, ఎప్పుడూ పలకగలగాలి. అసలు సత్యం ఏంటో సాధారణంగా అందరూ సత్యం పలకలేరండి, తెలుసుకోండి. సత్యం అనుకున్నది పలుకుతారు, సత్యం పలకడం వేరు, సత్యం అనుకున్నది పలకడం వేరు, రెండు చాలా తేడా ఉన్నది. ఇవన్నీ తెలియాలి అంటే అవే ధర్మ సూక్ష్మం అని. అందుకు నువ్వు చెప్పినవన్నీ ఉన్నవాడు అంత తేలిగ్గా దొరకడు. పైగా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని కాదు, ఇలాంటివన్నీ ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ నారద మహర్షి. ఒక్కడేట ఇది త్రేత ఒక్కడే. ఈ మాట చెప్పడంలో వాల్మీకి మహర్షిని శ్రమ తప్పించాడు. అంతే గొప్ప మానవుడు ఎవడా, దేశమంతా వెతక్రమశ్రమం లేకుండా ఇవన్నీ ఉన్నవాడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే ముని వక్ష్యామ్యహం బుద్ధ్యా తైద్యుక్త శ్రూయత. విను చెప్తున్నాను, ఏమని బుద్ధ్యా, నా యొక్క జ్ఞానంతో చెప్తున్నాను, మహర్షి యొక్క జ్ఞానం దాంతో చెప్తున్నాడు. ఎవరయ్యా అంటే ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనయిస్తుంట. ఇంకా మొదలుపెట్టాడు, ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడు ఆయన గురించి చెప్తూ ఇక్కడ ప్రధానంగా రాముని యొక్క గుణాలు చెప్పడం కాదు. ఈయన 16 చెప్తే ఈయన మరో 16 కలిపాడు, 32 గుణాలు వచ్చే మొత్తంగా. అంతేకాదు ఇక్కడ ఇంకా రామ గుణాలు చెప్పడమే కాకుండా రామమూర్తిని వర్ణిస్తారు ఇక్కడ. ఎవరు? నారదుల వారు. ఇది జాగ్రత్తగా వినాలంటే అప్పుడు ఇంకా రహస్యం బయటకు వస్తుంది. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో, విశాలమైన అంశం కలవట, అంశం అంటే ఈ భుజం నుంచి ఈ భుజం వరకున్న భాగం. మహాబాహు కంబు గ్రీవ గూఢజత్రు, ఆయన రూపవర్ణన చేస్తున్నాడు. గూఢజత్రు అంటే మెడ దగ్గర ఎముకను కనబడకుండా ఉండేవాడు, అది
అలా విస్తారమైనటువంటి ఈ భుజము నుంచి ఆ భుజం వరకు విస్తరించిన స్వరూపం మహాబాహు, శంఖము వంటి కంఠం, పైగా మాట్లాడితే మేఘము వంటి ధ్వని, గంభీర ధ్వని, పైగా స్నిగ్ధవర్ణం, ప్రతాపవాన్, సమస్తమ విభక్తాంగ, శరీరంలో రెండు వైపులో ఉన్న అవయవాలు సమముగా ఉన్నాయి, పైగా ఎలా ఉండాలో అలా ఉన్నాయి అది వివరిస్తున్నారు. ఇదంతా ఒక నారదుడు ఒక పురుష శరీర వర్ణన చేస్తాడు ఒక మహర్షి అంటే ఆ పురుషుడు సామాన్యుడు కాడనమాట, అది తెలుసుకోవాలి. ఈ రూపవర్ణన చేశాడు, వెంటనే గుణవర్ణన చేస్తాడు. గుణవర్ణన అంటే ఇప్పుడు చెప్పినవే కాక ఇంకా ఆయన ఉన్నాయా అంటూ ద్యుతిమాన్, విద్వాన్ ఇలాంటి గుణములు కూడా కలుపుతాడు. ఇవన్నీ కలిగిన వాడు రామచంద్రమూర్తి అని ప్రారంభించి రామకథ అంతా బోధిస్తాడు. మొత్తం రామకథ అంతా చెప్పారండి అక్కడ. దశరథుడు అనే మహారాజు ఆయన రామచంద్రమూర్తి ఎలా కలిగాడో మొదలుకుని సీతారామ కళ్యాణ ఘట్టం, వనవాసం, ఆ తర్వాత రావణ సంహారం, ఆ తర్వాత పట్టాభిషేకం వరకు ఉన్న రామకథనంతటిని చెప్తారు ఎవరు? నారదుడు చెప్పి అలాంటి రామకథ దివ్యమైనది, ఇది రామకథ, ఇది పుణ్యం వేదైశ్చ సంమితం, ఇది చెప్పారు ఇక్కడ. ఇది వేదములతో సమానము, అలాంటి పుణ్యమైనది అని మాత్రమే బోధించి వెళ్ళిపోయాడెవరు? నారదుడు వారు. ఇప్పుడు ఇంకా వాల్మీకి హృదయంలో ఆ విన్నవాడు తిరుగుతున్నాడు. ఇక్కడ గ్రహించే పని పెట్టుకుందాం. ఎందుకంటే శ్రోతలందరూ కూడా చాలా లోతైన దృష్టి కలవారు, సూక్ష్మ దృష్టి కలవారు అని నా గతానుభవం, అందుకే సాహసిస్తున్నాను. లేకపోతే ఈయన కథ చెప్పకుండా ఏవో లోతైనవి చెప్పాడంటే విసుక్కునే వాళ్ళు ఉంటే వేరే విషయం, కానీ వాల్మీకి ఏం చెప్పాడు, వాల్మీకి దృష్టి ఏమిటో ఒక్కసారి తెలుసుకోవాలి కనుక ఇప్పటి వరకు చెప్పిన దానిలో మరొక కోణంలో పరిశీలిద్దాం. అప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి.